గైస్ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోవడం వల్ల ఈ వీడియోని టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేశాను. సో వీడియో చూడండి, అండ్ సెకండ్ వీడియో కూడా మీకు త్వరలోనే వస్తుంది. సో గైస్ వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితులు స్కిప్ చేయకుండా చూడండి గైస్, సూపర్ ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు, వెల్కమ్ బ్యాక్ టు మొట్టు ట్రావెలర్. సో గైస్ మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి అండ్ నవాపేట అని చెప్పి ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాము. సో ఇది వచ్చి మా ఎంట్రన్స్ అన్నమాట, శ్రీహరికోట హెచ్డిఎఫ్సి షార్. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు, అండ్ బ్యాక్ సైడ్ మీకు ర్యాకెట్స్ అయితే ఉన్నాయి కదా. సో అదనమాట. అండ్ ఎక్కడి నుంచి మనం సులూర్పేట రీచ్ అయ్యి, సులూర్పేట నుంచి అటు సైడ్ కొన్ని ఊర్లు అయితే ఉన్నాయి. సో ఆ ఊర్లలో నుంచి మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతాము. సో అంతే గైస్, లేట్ చేయకుండా రోడ్ వ్యూలో కలుసుకుందాం. సో జస్ట్ నౌ మనం ఇప్పుడే బయలుదేరుతున్నాం అన్నమాట. సో ఎంట్రన్స్ బాయ్ మా వెళ్ళొస్తా, బాయ్ జిమ్మీ. సో ఇది మా ఎంట్రన్స్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు జస్ట్ మనం సులూర్పేట అనే ఏరియా రీచ్ అవ్వాలి. అది ఇక్కడ నుంచి 18-20 కిలోమీటర్స్ అయితే ఉంది. సో 20 కిలోమీటర్స్ స్టాప్ తీసుకొని అండ్ మనం అక్కడ వచ్చి టిఫిన్ ఏమన్నా తీసుకొని అండ్ అక్కడ నుంచి మన డెస్టినేషన్కి అయితే మనం రీచ్ అవ్వాలి. సో ఓకే గాయస్, మధ్యలో ఏమన్నా మంచి లొకేషన్ ఏదైనా కనిపిస్తే అండ్ అక్కడ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా కనిపిస్తే అండ్ మీకు నేను ఇన్వైట్ చేస్తాను. సో మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి మంచి లొకేషన్ అయితే ఉంది. ఒక సెకండ్ నేను ఇలా చూపిస్తాను, కొంచెం చెట్లు అడ్డు ఉంది, కొంచెం అలా వెళ్ళి అక్కడ చూపిస్తాను. లొకేషన్ అయితే ఆసమ్ ఉంది గైస్, సూపర్ అంటే సూపర్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. హెచ్డిఎఫ్సి షార్ కదా, సో సూపర్ లొకేషన్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్లో మంచిగా పక్షులు ఉన్నాయి అండ్ వాటర్ఫుల్గా ఉంది. సో దీన్ని పులికాట్ లేక్ అంటారు. మన ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మనం వీడియోస్ చేస్తున్నాం అన్నమాట పులికాట్ గురించి. అండ్ పులికాట్లో మనం సన్సెట్ కూడా రికార్డ్ చేసి వీడియో అయితే చేస్తున్నాము. సో వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వీడియో అక్కడ నుంచి చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు లొకేషన్ అయితే చాలా బాగుంది గైస్, చాలా అంటే చాలా బాగుంది. లవ్ దిస్ లొకేషన్. సో మీరు ఆల్రెడీ చూశారు అండ్ అడకాందిప్ప దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాము. అండ్ అడకాందిప్ప నుంచి లెఫ్ట్ తీసుకుంటే వేనాడు దర్గా వస్తుంది. సో మనం ఆల్రెడీ అక్కడికి వీడియో అయితే చేసాము, సో చాలామంది చూశారు. మీరు ఎవరైనా చూడకపోతే ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దర్గా వీడియో. దర్గా అక్కడ ఒక సమాధి ఉంటుందన్నమాట, సో ముస్లిమ్స్కి చాలా పవిత్రమైన ప్లేస్ అన్నమాట అది. సో ఆ ప్లేస్ అండ్ ఆ సమాధి ఎలా వచ్చింది అండ్ దానికి ఉన్న గొప్పతనం ఏంటి, చరిత్ర ఏంటి, అన్నీ మనం ఆల్రెడీ వీడియో చేస్తున్నాము. సో నా ఫ్రెండ్స్ ముందర వెళ్తున్నారు, మీరు చూడొచ్చు సాయి వంశీ. సో మేము ముగ్గురం అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి నవాపేట వరకు. సో వన్స్ మనం అడకంది పరిచయనప్పుడు నేను ఒకసారి చూపిస్తాను ఆ ప్లేస్ని. సో మీరు చూడొచ్చు మనం ఆల్రెడీ లొకేషన్కి అయితే వచ్చాము, అటకాందిప్ప రీచ్ అవ్వబోతున్నాము. సో 50 మీటర్స్ మాత్రమే ఉంది అటకాందిప్ప. సో ఆల్రెడీ మనం ఇక్కడ దాకా వచ్చాము అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని దర్గాకి అయితే వెళ్ళాము. సో ఇదన్నమాట దర్గా రూటు, చూడొచ్చు ఇది దర్గా రూటు. సో ఆల్రెడీ మనం ఇక్కడికి వీడియో అయితే చేస్తున్నాము, సో వీడియో చాలామంది చూస్తున్నారు కూడా. అండ్ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి వీడియోని చూసేసేయండి. వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, ఫ్రంట్ అయితే పెద్ద పెద్ద హీల్స్ ఉందన్నమాట. సో మేబీ మన సెకండ్ ఆర్ థర్డ్ రైడ్ అటు సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ఏమో వచ్చామంతే. సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. సో ఈ విలేజ్ నేమ్ వచ్చి కుదిరి. అండ్ మనం సులూర్పేట రీచ్ అవ్వాలంటే ఈ ఏరియాని దాటి వెళ్ళాలి. సో మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక చిన్న విలేజ్ అన్నమాట. సో ఇది వచ్చి కుదిరి.
సో వన్స్ మనం సులూరుపేట రీచ్ అయిన తర్వాత మీద విషయాలు మాట్లాడుకుందాం. కొన్ని థింగ్స్ తీసుకోవాలి సులూరుపేటలో. సో మనం ట్రావెలింగ్ వెళ్తున్నాం కదా, సో దానికి సంబంధించి కొన్ని థింగ్స్ తీసుకోవాలి అండ్ టిఫిన్ చేయాలి, మంచి టిఫిన్ షాప్ చూసుకొని. సో డైరెక్ట్గా ఇంకా సులూరుపేటలో కలుద్దాం. లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు సూపర్ లొకేషన్ అయితే ఉంది కదా. సో చిన్న చిన్న పక్షులు ఉన్నాయి. సో సూపర్ లొకేషన్ ఇది. కొంచెం దూరంలో అట్ట అయితే నాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. చాలా పక్షులు కూడా ఉన్నాయి చూడండి, ఉన్నాయిగా చాలా పక్షులు ఉన్నాయి. జూమ్ అవ్వట్లేదు. అండ్ రైట్ సైడ్ కూడా సేమ్ అంతే, ఎక్కువ తిరగట్లేదు కెమెరా. రైట్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంది. మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి సూర్యుపేట అరౌండ్ 3 కిలోమీటర్స్. సో జస్ట్ ఇంకొక 100 మీటర్స్లో మా కాలేజ్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది డిగ్రీ కాలేజ్ సూర్యుపేట. లెఫ్ట్ సైడ్ ఉంది కదా, సో ఇదే మా కాలేజ్. సో డిగ్రీ కాలేజ్ సూర్యుపేట బిఎస్ఎస్సి, సారీ ఎస్విఎస్సి డిగ్రీ కాలేజ్ సూర్యుపేట. సో నేను ఇక్కడే చదివేది డిగ్రీ కాలేజ్లో, ఫైనల్ ఇయర్ బీకామ్. ఇంకొక లాస్ట్ సెమ్, ఒక 6th సెమ్ అని లాస్ట్ సెమ్ ఒకటి ఉందంతే. సో అయిపోతే నా కాలేజింగ్ కూడా అయిపోతుంది అండ్ ఫుల్ ట్రావెలింగే నెక్స్ట్. సో ఎదుర్కొండేది బైపాస్, శ్రీహరికోట ఎస్డిఎస్సి షార్క్ వెళ్ళాలంటే ఇది జంక్షన్ పాయింట్. ఈ జంక్షన్ పాయింట్ నుంచి జీప్స్ బస్సెస్ ఉంటుంది. సో వాటి ద్వారా మనం సింపుల్గా శ్రీహరికోటకి అయితే రీచ్ అవ్వచ్చు. అండ్ కొంచెం మేము ముందరకెళ్తున్నాం, కొన్ని థింగ్స్ తీసుకోవాలి. సో థింగ్స్ తీసుకొని కొంచెం టిఫిన్ చేసేసి నాన్ స్టాప్ లైట్ హౌస్. సో జస్ట్ మనం ఇప్పుడు ఈ సైడ్ నుంచి వచ్చామంటే మనకి లెఫ్ట్ సైడ్కి రోడ్డు ఉంటుంది. సో హైవే రోడ్ కనెక్ట్ అయ్యేదానికి రోడ్డు ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఇలా లెఫ్ట్ సైడ్కి ఇలా ఇట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ లొకేషన్ వచ్చి మనకి మోర్ మార్కెట్ ఉంటుంది. సో అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. సో ఇదన్నమాట రోడ్డు. సో సింగిల్ రోడ్డే, ఇంకా ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ సింగిల్ రోడ్డు వస్తుంది. సో దారిలో మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటుంది. సో లొకేషన్స్ వచ్చినప్పుడు చూపిస్తాను. లొకేషన్స్ అయితే ఆసం ఉంటుంది గైస్. సో ఇలా మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మొత్తం సింగిల్ రోడ్ అయితే వస్తుంది. సో ఈ సింగిల్ రోడ్లోనే మనం ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ వెళ్ళాలి. రోడ్స్ చాలా బాగుంటుంది అండ్ లొకేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో అంతే గైస్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ ఇక్కడ లొకేషన్ బాగుందని ఇక్కడ ఆగాము. సో టిఫిన్ కొంచెం తీసుకొని వచ్చుకున్నాం. సో టిఫిన్ తినేసి అండ్ ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరడమే. సో ఇక్కడ లొకేషన్ బాగుంది, ఒకసారి లొకేషన్ అయితే చూడండి. సో వచ్చేసారు కదా, లొకేషన్ అయితే బాగుంది. సో మేము ఇప్పుడు అక్కడ నీడ ఉంది కాబట్టి, సో అక్కడ కానీ అండ్ ఇక్కడ కూడా నీడ ఉంది, ఇక్కడ కానీ కూర్చొని టిఫిన్ తినేసి బయలుదేరేసాడమే. సో అది జస్ట్ ఇప్పుడే టిఫిన్ చేయడం అయింది. సో టిఫిన్ చేయడం అయింది, వాడు తింటారా? సో అన్నమాట
టిఫిన్ తెచ్చుకున్నా, మంచి ప్లేస్ అని చెప్పి ఇక్కడ కూర్చొని టిఫిన్ చేయడం అయిపోయింది. సో లొకేషన్ అయితే ఆసం ఉంది. లొకేషన్ చూడండి ఒకసారి, మంచి లొకేషన్. పైన టెంకాయలు ఉన్నాయి, కోకోనట్. సో అదనమాట. సో ఇంకా పూర్తిగా తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఇంకా బయలుదేరడమే. సో అదనమాట, జస్ట్ ఇప్పుడే ఫుడ్ తినడం అయితే అయిపోయింది. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. సో ఇడ్లీ, కొంచెం బొండా అండ్ వడ తీసుకొచ్చుకున్నాం. సో సింపుల్గా తినేసాం అనమాట. సో ఇక్కడ మంచి లొకేషన్ అయితే కనిపించింది. సో అందుకని ఇక్కడ తిన్నాము. సో లొకేషన్ వస్తే చూడండి, సూపర్గా ఉంది. సో సూపర్గా ఉంది లొకేషన్ అయితే. సో అందువల్ల ఇక్కడైతే టిఫిన్ చేసాము. సో ఇంకా లేట్ చేయకుండా అలాగే ఇంకా సైకిల్స్ తీసుకొని మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోదాం. సో అరౌండ్ ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అంతేనమాట, దారిలో ఏమన్నా మంచి లొకేషన్ కనిపించినా అండ్ ఏమన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైనా తెలిసినా మీకు ఇంటిమేట్ చేస్తాను. సో అంతే గైస్. ఇలా వచ్చినప్పుడు మనకి ఇది ఒక రోడ్డు ఉంది అండ్ ఇటు సైడ్ ఒక వే ఉంది. ఇలా వెళ్తే ఏంటంటే కొంచెం టైం ఎక్కువ అవుతుంది అండ్ రోడ్లు బాగుంటుంది. సో ఇలా వెళ్తే మనకు ఆఫ్ రోడింగ్ వస్తుంది, డిస్టెన్స్ తక్కువ అవుతుంది. సో మనకు ఆఫ్ రోడింగ్ కావాలి కాబట్టి, డిస్టెన్స్ కోసం కదా, మనకు ఆఫ్ రోడింగ్ కావాలి కాబట్టి మనం ఈ వే అయితే వెళ్తున్నాము. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఏంటమ్స్? సో ఇప్పుడే జస్ట్ మనం జంగాలపల్లి అనే ఏరియాని దాటాము. సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత, సో మన బ్యాక్ సైడ్ ఉంది జంగాలపల్లి అనే ఊరు. జస్ట్ 10 మీటర్స్ ఏమో వచ్చుంటాం అంతే. సో నేను చూస్తుంటే మొత్తం స్ట్రైట్ రోడ్డే ఉంది మనకి. ఈ స్ట్రైట్ రోడ్ ఎంత దూరం ఉందో మనకి ఎగ్జాక్ట్గా అంటే, వంశీ మ్యాప్స్లో స్ట్రైట్ రోడ్ ఎంత, 8 మీటర్స్ ఉంది చూడు స్ట్రైట్ రోడ్డు. 1 సెకండ్, ఆల్మోస్ట్ ఈ స్ట్రైట్ రోడ్ మనకి 1 కిలోమీటర్ ఉంది అండ్ తర్వాత విలేజ్ ఏమొస్తుంది చూడు. సో సంథింగ్ లేదా విలేజ్ అయితే ఉంది. సో ఆ విలేజ్ ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. జస్ట్ మనమైతే జంగాలపల్లి అనే విలేజ్ని అయితే దాటాము. నెక్స్ట్ ఏరియా కారికాడు విలేజ్. సో అది వచ్చి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది. స్ట్రైట్ రోడ్డు అయితే కనిపిస్తుంది అండ్ మనకి మన స్ట్రైట్ మీకు కనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు. మన షార్ లాంచ్ ప్యాడ్ అండ్ షార్ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ అయితే కనిపిస్తుంది. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు ఇది మాత్రం. లెఫ్ట్ రైట్ ఫుల్ మొత్తం గ్రీనరీ ఉంది. దీంట్లో మొత్తం ఇక పొలాలు కానీ వచ్చి ఉంటే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉండేది. సో ఫస్ట్ స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోదాం. మళ్ళీ మనం పులికాట్లోకి అయితే ఎంటర్ అయ్యాం గైస్.
లొకేషన్ సూపర్గా ఉంది. మళ్ళీ మనం పుల్కేట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. అండ్ ఇక్కడ నుంచి 29 కిలోమీటర్స్ ఇన్ మై డెస్టినేషన్. సో మన డెస్టినేషన్ ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్లో అయితే ఉంది. లొకేషన్ అయితే చాలా బాగుంది గైస్. లెఫ్ట్ సైడ్ చూడండి మీరు, సూపర్ లొకేషన్. సూపర్ లొకేషన్ గైస్. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మనకి పుల్కాట్ అయితేనే ఉంది. సో అదనమాట. సో ఇక్కడ నుంచి మనకి 28 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్కి, ఫస్ట్ డెస్టినేషన్కి. సో అదనమాట, సూపర్ లొకేషన్ అయితే వచ్చింది ఇప్పుడు. లొకేషన్ అయితే సూపర్గా ఉంది గైస్, చూడొచ్చు. బెస్ట్ లొకేషన్. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదంతా వచ్చేసి మనకి పుల్కాట్ ఏరియా. మనం ఆల్రెడీ మనం అటు సైడ్ నుంచి అలా వచ్చాము, ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాము. జస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 27 కిలోమీటర్స్ ఉంది సో మన డెస్టినేషన్కి. ఇక్కడ కొంచెం ఫొటోస్ అయితే తీసుకొని మన థంబ్నైల్కి అండ్ ఇక్కడ నుంచి ఇంక మూవ్ అయిపోతాము. కొంచెం ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము, లొకేషన్ బాగుంది కాబట్టి. సో అంతే ఇంకా.